సర్వాంతరవ్యామి దేవుని స్వరము. చాలు ఏసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా, నీ వెంటేనే ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ సూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నాను, ఇబ్బందులు దొరైనాను, ఎంతో కష్టము వచ్చిన నిర్టోర్వమైనను, ఎన్ని బాధలున్నాను, ఇబ్బందులు ఎదురైనాను, ఎంతో కష్టము వచ్చిన నిర్టోర్వమైనను. నీ మాట చాలయ్యా, నీ సూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ సూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకు నావా పగిలినా, కడలే పాలైనా, అలలు ముంచి వేసిన ఆశలు అణగారేనా. బ్రతుకు నావా పగిలినా, కడలే పాలైనా, అలలు ముంచి వేసిన ఆశలు అణగారేనా. నీ మాట చాలయ్యా, నీ సూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ సూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఇప్పుడు మా తాతగారైన పాస్టర్ ఎంఎస్ఐ గారు మీకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రైజ్ లార్డ్. ఈ దినమున మన అంశము యేసుక్రీస్తు రెండవ రాకడను గురించి సిద్ధపడుట. ప్రకటన గ్రంథము 22:17 చదువుకుందాం. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పిగొనిన వారిని రానిమ్ము, ఇచ్చయించు వారిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. లేఖనము సెలవిచ్చున్నది పరిశుద్ధాత్ముడు మాట్లాడుచున్నాడు. వివాహ సందర్భంలో మనం చూస్తాం, వివాహానికి ముందుగా కొన్ని ప్రకటనలు చేయబడతాయి. వధువును గురించి వధువు సంఘములో ప్రకటన చేయబడుతుంది, వరుని గురించి వరుని సంఘంలో, సంఘ కాపరికి సంబంధించి నా సంఘంలో వివాహ ప్రకటన చేయబడుతుంది. ఆ ప్రకటన జారీ చేసినప్పుడు ఏమని మరి తెలియబడుతుందంటే, ఇదిగో పెండ్లి కుమార్తె ఫలానా ఫలానా ఇంటి వారు వారు వివాహానికి సిద్ధపడుతున్నారు, ఏమైనా అభ్యంతరం ఉంటే తెలియచేయాలి అని ముందుగానే
తెలియపరుస్తూ ఉంటారు. అదేవిధముగా ఇక్కడ పరిశుద్ధాత్మ సెలవిస్తూ ఉన్నాడు. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలను. దప్పికొనిన వారిని రానిమ్ము, నిశ్చయించు వారిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. పరలోకం నుండి ఒక ప్రకటన బయలుదేరింది. అదేమిటంటే, ఇదిగో పెండ్లి కుమారుడు రావడానికి సిద్ధముగా ఉన్నాడు. మరి పెండ్లి కుమారునితో పెండ్లి కుమార్తె చతపరచబడాలంటే ఆమె ముందుగా సిద్ధపరచబడాలి. ఎస్తేరు గ్రంథంలో మనము పరిశీలించినప్పుడు మరి ఒక 3 నెలలు వారికి మరి పరిమళ తైలములు, మంచి సున్నితమైన వస్త్రములు, మంచి ఆహారము, అలాగే వారికి అంతఃపురములో విలాసవంతమైనటువంటి సౌకర్యములు, స్నానములకు, భోజనమునకు, వస్త్రములకు అన్నీ ముందుగానే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 3 నెలలు అయిన తర్వాత రాజు నొద్దకు ఒక్కొక్క కన్యక తీసుకొని రాబడుతుంది. ఆ సమయంలో మరి ఎవరైతే రాజునకు ఇష్టముగా అంగీకరించబడతారో రాజు దండము వారి వైపు చూపించబడుతుంది, ఆ కన్యక వైపు చూపించబడుతుంది. అయితే ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు, రాజు ఎవరిని అనుగ్రహించడం లేదు. ఇప్పుడు మొర్దెకాయ్ దగ్గర పెరిగినటువంటి ఎస్తేరు, అతని యొక్క సహోదరుని కుమార్తె ఉన్నది, ఆమె అహష్వేరోషు నొద్దకు తీసుకుని రాబడినప్పుడు రాజు దండము ఆమె వైపు చూపబడింది, ఆమె కనికరించబడింది, ఆమె రాణిగా మరి పట్టాభిషేకానికి సిద్ధపరచబడింది. ఈ విధంగా ఎస్తేరును అహష్వేరోషు వివాహమాడినట్లుగా మనం చూస్తున్నాం. సంఘము సిద్ధపరచబడుతుంది. సంఘము ఏ విధముగా ఉండాలి అని మనము లేఖనాల్లో చూసినప్పుడు ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో పౌలు దేవుని సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుని క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉన్నటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనును. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మనము చూసినప్పుడు పరిమళము రావాలంటే ఆల్బాస్టర్ బాక్స్ అనగా తైలపు బుడ్డి, అది ముందుగా విరిచివేయబడాలి. బ్రోకిన్ ద ఆల్బాస్టర్ బాక్స్ అనగా తైలపు బుడ్డి విరవబడాలి. అయితే తైలపు బుడ్డి విరవబడాలి అంటే ఆ తైలము దేన్ని సూచిస్తుంది అని మనము పరిశుద్ధ గ్రంథము ద్వారా నేర్చుకున్నప్పుడు, ఈ పరిమళ తైలము ఒక మనుష్యుని నుండి వెదజల్లబడాలంటే ఈ తైలము ఒక మనిషి నుండి పరిమళించాలంటే అది కన్నీటి ప్రార్థనను తెలియజేస్తున్నది. ఎప్పుడైతే రక్షించబడిన వ్యక్తి కన్నీటితో ప్రార్థన చేస్తాడో ఆ ప్రార్థనే పరిమళ తైలముగా వెదజల్లబడుతుంది. ఒక స్త్రీ ఒక పట్టణంలో యేసుక్రీస్తు ఒక గృహములో ఉన్నాడని విని అక్కడికి వచ్చింది. లూకా సువార్త 7వ అధ్యాయంలో మనము ఆ స్త్రీని గురించి చదువుతాం. లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనంలో చూచినప్పుడు, పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలని ఆయన అడిగను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా
ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యని ఇంట భోజనమును కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. యేసు క్రీస్తు ఒక పట్టణానికి వచ్చాడు. ఆ పట్టణంలో పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ ఉంది. ఆ పట్టణంలో సీమోను అనే ఒక పరిసయుడు యేసుక్రీస్తును భోజనమునకు ఆహ్వానించాడు. యేసుక్రీస్తు సీమోను ఇంట ఉన్నాడని తెలుసుకొని పాపాత్మురాలైనటువంటి ఈ స్త్రీ ఒక అత్తరు బుడ్డిని అత్తరు నింపుకొని బుడ్డిలో ఒక అత్తరు బుడ్డిని తీసుకొని ఆయన ఉన్న ఇంటి నొందకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అయితే వచ్చిన వెంటనే ఆ స్త్రీ ఏం చేసింది, వెనక తట్టు యేసు ప్రభు పాదముల వైపు తిరిగి కన్నీళ్లతో ఆయన పాదములను కడిగి తన తల వెంట్రుకలతో తుడిచి ఆ అత్తరు బుడ్డిని పగులగొట్టి ఆ అత్తరును ఆయన పాదముల నుండి శిరస్సు వరకు అభిషేకించినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు ఆ అత్తరు వాసన ఇల్లంతా నింపబడినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు సీమోన్ అనుకుంటున్నాడు, ఈమె యవతియో ఈయనకు తెలిసి ఉండిన ఎలా, ఈమెను తాకనివ్వడు కదా, ఈమె పాపాత్మురాలు కదా అని అతను మనసులో అనుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, సీమోను సీమోను నేను నిన్ను ఒక మాట అడగాలనుకుంటున్నాను. అడుగు ప్రభు అన్నాడు సీమోను. అప్పుడు అన్నాడు, అప్పు ఇచ్చు ఒక మనుషునికి ఇద్దరు రుణస్థులు ఉండిరి. ఒకడు 500 దేనారములను తీసుకున్నాడు, ఒకడు 100 దేనారములను తీసుకున్నాడు. అయితే వారు ఈ రుణమును ఈ అప్పును ఎంతకాలమైనా తీర్చలేకపోతున్నారు. ఎంతకాలమైనా తీర్చలేకపోతుంట ఆ యజమాని చూచి వారిద్దరిని పిలిచి, ఇక మీరు ఎంతకాలమైనా ఈ అప్పును తీర్చలేరు గనక నేను మీ ఇద్దరిని క్షమిస్తున్నాను, మీ ఇరువురిని క్షమిస్తున్నాను, మీరు వెళ్ళిపోండి అని చెప్పినాడు. అప్పుడు ఆ ఇద్దరిలో ఎవరిని ఆయన ఎక్కువగా క్షమించాడు అని సీమోను అడిగినాడు. అందుకు సీమోను అంటున్నాడు, ప్రభువా ఎవడు ఎక్కువగా అచ్చి ఉన్నాడో అతడు ఎక్కువగా క్షమించబడినాడు అని చెప్పినాడు. అప్పుడే సుప్రభు అంటున్నాడు, నేను నీ ఇంటికి వచ్చినాను భోజనానికి, నీవు నాకు కడుక్కొనటానికి నీళ్ళు ఇచ్చినావా, నీవు నా పాదములను కడిగినావా, నా తల వెంట్రుకలను అత్తరుతో అభిషేకించినావా, నా తల వెంట్రుకలను తుడిచినావా, ఒక తువాలైనా తీసుకొని నన్ను తుడిచినావా, ఈ స్త్రీ వచ్చినప్పుడు నువ్వు చూచినావు కదా, ఈమె కన్నీళ్లతో నా పాదములను కడిగింది, తన తల వెంట్రుకలతో తుడిచి ఉన్నది, ఆ అత్తరును తీసుకొని వచ్చి నా పాదముల నుండి శిరస్సు వరకు అభిషేకించి ఉన్నది, ఎవరు ఎక్కువగా నన్ను ప్రేమిస్తారో వారి పాపములు ఎక్కువగా క్షమించబడతాయి, ఎవరు కొంచెముగా నన్ను ప్రేమిస్తారో వారి పాపములు కొంచెముగా క్షమించబడతాయి అని చెప్పి ఆమె వైపు తిరిగి, అమ్మా నీ విశ్వాసమే నిన్ను రక్షించను, సమాధానం గలదానమై ఇంటికి వెళ్ళుమని చెప్పి యేసు ఆమెతో చెప్పినట్లుగా మనము 50 వచనములో చూడవచ్చును. కాబట్టి ఇక్కడ ఈ పాపాత్మురాలైన స్త్రీ యేసు నద్దకు వచ్చినప్పుడు ఈ అత్తరు బుడ్డి పగలగొట్టింది. ఆ పరిమళము ఆ ఇల్లంతా వ్యాపించింది. వెన్ ద ఆల్ బాస్టర్ బ్రాక్స్ ఈజ్ బ్రోకెన్, ఎప్పుడైతే ఆ అత్తరు బుడ్డి పగిలిందో, ఎప్పుడైతే ఆ అత్తరు బుడ్డి పగలగొట్టబడిందో పరిమళము ఆ గృహములో వ్యాపించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ సువార్త భూలోకములో ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడ ఈమె చేసినది కూడా ప్రశంసించబడుతుందని యేసుక్రీస్తు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. సంఘము నేటి దినాల్లో
క్రీస్తునకు పరిమళ వాసనగా ఉండాలని ఎఫెస్సి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము తెలియజేస్తున్నది. సంఘములో వ్యాపారములు జరగకూడదు, సంఘములో అవినీతి కార్యములు జరగకూడదు, సంఘములో వ్యాపార కలాపాలు జరగకూడదు. ఒకరోజు యేసుక్రీస్తు ఒక దేవాలయమునకు వెళ్ళినాడు. ఆయన దేవాలయమునకు వెళ్ళినప్పుడు ఆయన దేవాలయంలో ఏమి చూచినాడంటే, పావురములు అమ్మువారు, గువ్వలు అమ్మువారు, రూకలు మార్చేవారు అక్కడ వ్యాపారములు చేయుచున్నారు. అప్పుడు యేసు ప్రభు ఏం చేసినాడు, 2 తాళ్ళను తీసుకొని కొరడాలుగా చేసి అక్కడ ఉన్న ఎడ్లన్నిటినీ తోలివేశాడు. ఆ పావురములను పడద్రోసినాడు, ఆ గువ్వలను బయటికి పంపించినాడు, ఆ బల్లలను పడద్రోసినాడు, రందని వెలుపలికి పంపించి చెప్తున్నాడు, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడని వ్రాయబడలేదా? అయితే మీరు దాన్ని దొంగలుగోగా చేసి ఉన్నారు. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అను ప్రవచనము నెరవేరినట్లు ఆయన ఇలాగూ చేశాడు. కాబట్టి మందిరములో ప్రార్థన ఉండాలి, దేవుని మందిరములో వ్యాపారములు ఉండకూడదు, దేవుని మందిరములో అనేక రకమైన లావాదేవీలు జరుగుతున్నట మనం చూస్తున్నాం. ఇలాంటి లావాదేవీలు జరగకూడదు, వ్యాపారములు ఉండకూడదు, అవినీతి ఉండకూడదు, అక్రమం ఉండకూడదు. దేవుని మందిరము ప్రార్థన మాత్రమే ఉండాలి. అదే యేసు క్రీస్తు చెప్పినాడు, నీ మందిరమును గురించిన ఆసక్తి నన్ను భక్షించున్నది. ఎక్కడ 2 ముగ్గురు ఆయన నామం పేరట కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉన్నానని దేవుడు సెలవిచ్చాడు. అమెరికా దేశంలో ఒక దైవజనుడు ఒక చర్చిలో వాక్యం చెప్పడానికి ఆహ్వానించబడినాడు. అతడు వేదిక మీదకి వెళ్ళి వాక్యమును బోధించుటకు ఆరంభించినప్పుడు అతడు వెంటనే దేవాలయం వెలుపలకు పరిగెత్తినాడు. ఏమని పరిగెత్తినాడంటే, ఈ మందిరములో దేవుడు లేడు. ఎప్పుడైతే అతను ఆ విధముగా బయటికి పరిగెత్తినాడో ఆ దేవాలయం కూలిపోయి అనేక మంది చనిపోయినట్లుగా చరిత్ర గ్రంథాల్లో వ్రాయబడింది. ప్రియులారా, నేటి దినాల్లో మందిరములో ప్రార్థన జరుగుతుందా? ప్రతి స్థలములో కూడా ప్రార్థన ఉండాలి. మందిరములో మాత్రమే కాదు, 4 గోడలు కట్టుకొని అదొక మందిరమని పిలువబడడం కాదు. మందిరం అనగా మన హృదయమే మందిరము. మీరు దేవుని మందిరమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగురా. కాబట్టి ఎవడు దేవుని ఆలయమును పాడు చేయను, దేవుడు వారిని పాడు చేయని 1 కొరింథీ 3:16 వ్రాయబడింది. కాబట్టి మనమే దేవుని ఆలయమై ఉన్నాము, మనము క్రీస్తు శరీరమై ఉన్నాము, సంఘము ఆయన శరీరమై ఉన్నది, క్రీస్తు మనకు శిరస్సుగా ఉన్నాడు. ప్రతి స్థలములో కూడా దేవుని నామము మహిమపరచబడాలి. అంచెదినాల్లో ప్రతి స్థలములో కూడా దేవుని వాక్యము మారుమ్రోగాలి. ఎందుకనగా నీ వాక్యము వెల్లడిటతోడనే వెలుగు కలిగినని బైబిల్ చెప్పుచున్నది. ఏ గృహములో అయితే వాక్యం వెల్లడవుతుందో అక్కడ వెలుగు కలుగుతుంది. కీర్తన గ్రంథంలో ఉన్నది, నీతిమంతుని గృహములో రక్షణను గురించిన ఉత్సాహ సునాదం వెల్లడేవుడును. మన యొక్క ప్రాంతాల్లో వీధి కూటములు జరగడం లేదు, వీధి కూటములు మానేశాం. బహిరంగ కూటాలు జరగడం లేదు, బహిరంగ కూడికలు మానివేశాం. మనము సువార్తను పూర్వదినముల వలె విరివిగా ప్రకటించలేకపోతున్నాం. సువార్తకు ద్వారాలు మనమే మూసివేస్తున్నాం. ఇది సంఘ బాధ్యత. సంఘము పూర్వదినాల్లో, ఆదిమ దినాల్లో, పెంతెకోస్తు దినాల్లో, ఆదిమ సంఘములో వారు ఏం చేశారు? ఇంటింటా కూడుకున్నారు. మన ఇళ్లలో గృహ కూడికలు జరుగుతున్నాయా? ప్రతి స్థలములో పౌలు చెప్తున్నాడు, 1 తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు,
మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగను. అక్కడి జనులు మిమ్మల్ని గురించి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడను దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరు ఎలాగు దేవుని వైపునకు తిరిగితురు ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. 8వ వచనంలో ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయాలోను మ్రోగెను అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనక మేమేమీ చెప్పవలసిన అవసరం లేదు. అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు, మీ యొద్ద నుండి ప్రభు వాక్యము అనగా తెస్సలోనికి నుండి దేవుని వాక్యము ఎక్కడికి వెళ్ళింది? మాసిదోనియాకు వెళ్ళింది. మాసిదోనియా నుండి ఎక్కడికి వెళ్ళింది? అకయాకు వెళ్ళింది. అకయా మాత్రమే కాకుండా అక్కడ నుండి ప్రతి స్థలములో కూడా దేవుని వాక్యము మారుమ్రోగుతుంది, వెల్లడిపరచబడుతుంది. నేటి దినాల్లో దేవుని వాక్యానికి చోటు ఇవ్వడం లేదు. మీ గృహములో దేవుని వాక్యమునకు చోటుందా? నీ మందిరములో దేవుని వాక్యానికి చోటుందా? ప్రతి స్థలములో ఎక్కడైతే నువ్వు ఇల్లు నిర్మించుకున్నావో, ఎక్కడైతే నువ్వు స్థలము కొనుక్కున్నావో, ఆ స్థలములో దేవుని వాక్యానికి చోటిచ్చినావా? రహస్యముగా ఆస్తులు సంపాదించేవారు చాలామంది ఉన్నారు, రహస్యముగా కూడబెట్టేవారు చాలామంది ఉన్నారు. దేవుని వాక్యం వారితో మాట్లాడుచున్నది, ఇంకా నువ్వు రహస్యముగా ఉండనవసరం లేదు, నువ్వు బయటికి రా, ఇదిగో దేవుని వాక్యానికి చోటివ్వు. యేసుక్రీస్తు నిన్ను పిలుస్తున్నాడు, యేసుక్రీస్తు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఇక నీవు దేవునికి చోటివ్వు. నీ స్థలము దేవునికి ఇవ్వు, నీ గృహము దేవునికి ఇవ్వు, నీ హృదయము దేవునికి ఇవ్వు. సామెతల గ్రంథములో ఉన్నది 20వ అధ్యాయంలో, నా కుమారుడా నీ హృదయము నాకేమో, నా మార్గములు నీ కనులకు ఇంపుగా ఉండనేమో. నీ హృదయమును దేవుడు అడుగుతున్నాడు, నీ స్థలమును దేవుడు అడుగుతున్నాడు, నీ గృహమును దేవుడు అడుగుతున్నాడు, నీ మందిరాన్ని దేవుడు అడుగుతున్నాడు. దేవుని మందిరము ఖాళీగా ఉండడానికి వీల్లేదు, నీ గృహము ఖాళీగా ఉండడానికి వీల్లేదు. నువ్వు ఆ గృహాన్ని ఆ మందిరాన్ని ఖాళీగా ఉంచినట్లయితే అందులోనికి ఎవరు వస్తారో తెలుసా? అపవాది వచ్చి కూర్చుంటాడు. వాడు ఒక ఇంటిని విడిచి వెళ్ళిపోయిన తర్వాత మరలా మరి ఒక 7 దయ్యాలను తీసుకొని వచ్చి నీ ఇంట్లో తిష్ట వేస్తాడు. నీ ఇంటిలో దేవుని వాక్యం లేనట్లయితే అపవాది చోటు చేసుకుంటాడు. కాబట్టి నేడే సహోదరుడా, నీ ఇంటికి యేసుక్రీస్తును ఆహ్వానించు, రాకడ సమీపించింది. జక్కయ్య యేసును తన ఇంట్లో చేర్చుకున్నాడు, లూదియా యేసును తన ఇంట్లో చేర్చుకున్నది, మార్తా మరియా లాజరు అనే వారు తమ గృహములో యేసును చేర్చుకున్నారు. అదేవిధముగా నేడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినము. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసేడలా నువ్వు ఎలా తప్పించుకుంటావు? 2వ కొరింథీ 6వ అధ్యాయము 1వ వచనంలో ఏమని వ్రాయబడింది? అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని వ్రాయబడిన ప్రకారము ఇది ఏ మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినము. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసినడలా నువ్వు ఎలా తప్పించుకుంటావు? రోమాపత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో మారు మనసు పొందుటకు దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపించినడలా ఆయన సహనమును దీర్ఘశాంతమును నువ్వు తృణీకరించవద్దు. ఇదిగో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు సమాధానమును జీవమునై ఉన్నది. అపొస్తలుడైన పౌలు శరీరమును గురించి మాట్లాడుతున్నాడు. నా శరీరములో మంచిదేది నివసింపదని పౌలు మాట్లాడుచున్నాడు. నా శరీరములో ఒక ముళ్ళు ఉంచబడింది, ముమ్మారు దేవుని తీసివేయాలని వేడుకున్నాను, కానీ నా కృప నీకు చాలును, నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుచున్నది. ఈ శరీరములలో, ఈ మంటి ఘటాల్లో దేవుని ఐశ్వర్యము, దేవుని మహిమ మనము అనుభవించాలంటే క్రీస్తుకు చోటివ్వు, దేవుని వాక్యానికి చోటివ్వు. ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నానని చెప్తున్నాడు. ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్ము అని చెప్పాలి.
ఇదిగో చూడండి, మత్తయి సువార్త 25 అధ్యాయంలో మనము చూసినప్పుడు అక్కడ 10 కన్యకలను మనము చూడవచ్చును. ఈ 10 కన్యకలు దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 కన్యకలను పోలి ఉన్నది. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 కన్యకలను పోలి ఉన్నది. వాచ్మెన్ నీ చెప్పాడు, ద హెవెన్ ఈజ్ ద రియల్ ప్లేస్. పరలోక రాజ్యం అనేది నిజమైనది. పరలోక రాజ్యమును గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా వర్ణించారు. ఇదిగో పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకొని పోయిరి. ఇదిగో ఇక్కడ 10 కన్యకలు ఉన్నారు. వీరు పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరారు. మార్గంలో చిన్న అవాంతరం వచ్చింది. పెండ్లి కుమారుడు రావడము ఆలస్యమైంది. ఒక్కోసారి ఆలస్యము జరుగుతుంటుంది, మనము దాని విషయంలో ఆందోళన చెందుతుంటాం. ఎందుకు ఆలస్యం అవుతుంది అని అనుకుంటాం. క్రీస్తు రాకడ కూడా ఆలస్యం అవుతుంది. ఎందుకు ఆలస్యం అవుతుందని చాలామంది హేళన చేస్తున్నారని పేతురు మాట్లాడుచున్నాడు, పౌలు మాట్లాడుచున్నాడు, యోహాను మాట్లాడుచున్నాడు. కాబట్టి ఆలస్యము ఎందుకు అవుతుంది? ఇక్కడ కూడా ఆలస్యమైంది. ఆలస్యమైనప్పుడు వీళ్ళు ఏం చేశారు? కొంతమంది నిద్రపోయారు, కొంతమంది నూనె అయిపోయింది, వాళ్ళు చూసుకోలేదు. ఈలోగా పెళ్లి కుమారుడు వచ్చి తలుపు తీశాడు, రండి అని వారిని ఆహ్వానించినప్పుడు కొంతమంది ఏమో నూనె తీసుకురావడానికి వెళ్ళారు, కొంతమంది తమ దివిటీలు వెలిగించుకోవడానికి వెళ్ళారు. ఇంతలో పెళ్లి కుమారుడు రానే వచ్చాడు. సిద్ధపడిన వారెవరో వారిని ఆయన తీసుకొని వెళ్ళినాడు. సిద్ధపడని వారు విడవబడినారు, అనగా 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. లూకాస్ వార్తలోనే 17 అధ్యాయంలో 32 నుండి మనం చూసినప్పుడు, లోతు భార్యను జ్ఞాపకము చేసుకుని తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు దానిని పోగొట్టుకును, దాన్ని పోగొట్టుకుని వాడు దానిని సజీవముగా కాపాడుకును. ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద ఉందరు. వారిలో ఒకరు కొనుపోబడుదురు, ఒకరు విడిచిపెట్టబడుదురు. ఇద్దరు స్త్రీలు ఒక తిరగలి విసురుచుందురు, ఒకటి కొనుపోబడును, ఒకటి విడిచిపెట్టబడినను. శిష్యులు, ప్రభువా ఇది ఎక్కడ జరుగునని ఆయన అడిగినందుకు ఆయన, పీనుగ ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలను పోగవునని వారితో చెప్పిన. యేసు క్రీస్తు రాకడలో ఏం జరుగుతుంది? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోనండి. లోతు భార్య దేనికి సంకేతం? దేవదూతలు లోతు భార్యతో ఏమని చెప్పినారు? నీవు వెనకకు తిరిగి చూడకుండా ముందుకు పరిగెత్తుకుని వెళ్ళి ఆ గుహలో ఆశ్రయం పొందమని చెప్పినప్పుడు ఆమె తన ఇల్లు ఏమైపోతుందో అని చెప్పి ఒక్కసారి వెనక్కి తిరిగి చూచింది. వెనక్కి తిరిగి చూచిన ఆవిడ ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఆ ఉప్పు రాతి స్తంభపు ఉప్పు, అది ఎందుకు పనికిరాదు? యేసు ప్రభు చెప్పాడు, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది మనుషుల చేత త్రొక్కివేయబడికి కానీ మరి దేనికి నీ పనికిరాదు. లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు అతని కుమార్తెలు మాత్రమే పరిగెత్తగలిగినారు. ఈ లోతు భార్య అక్కడే ఉప్పు స్తంభం అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి తన ప్రాణమును ఎవడైతే కాపాడుకోవాలనుకుంటాడో వాడు దాన్ని పోగొట్టుకుంటాడు. తన ప్రాణాన్ని ఎవరైతే పోగొట్టుకుంటారో క్రీస్తు కొరకు వారు దాన్ని కాపాడుకుంటారని లేఖనం సెలవిస్తుంది.